తమ డిమాండ్ నెరవేర్చాలని మాజీ సర్పంచులు చేస్తున్న నిరవధిక నిరాహార దీక్ష నేటితో 22వ రోజుకు చేరుకుంది. 22 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తుంటే ప్రభుత్వం తమ సమస్యలు పట్టించుకోకపోవడం బాధాకరమని అన్నారు మాజీ సర్పంచుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు బొట్టు దేవయ్య. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు. దీక్షలో మాజీ సర్పంచులు బుర్ర మలేశం గౌడ్, ముష్కం నందయ్య గౌడ్, కాసనగట్టు గౌరయ్య, బొల్లు ఎల్లయ్య, దేవుని సుజాత, నరసయ్య, అల్వాల సుగుణ లక్ష్మణ్, రాజమల్లయ్య, వెంకట్రామ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ మాజీ సర్పంచుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మాజీ సర్పంచుల యొక్క న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఏర్పాటు చేసుకున్న రిలే నిరాహార దీక్షలు ఈరోజుకు 22వ రోజు చేరుకున్న సందర్భంలో మాజీ సర్పంచుల యొక్క న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం ఈ రాజన్న శిక్షణ జిల్లా కేంద్రంలో ఈరోజుకు రిలే నిరాహార దీక్షలు 22వ రోజుకు చేరుకున్న ఈ సందర్భంలో గ్రామ పంచాయతీ ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు ప్రజల చేత ఎన్నుకోబడిన సర్పంచులు ఆయా గ్రామాభివృద్ధి కోసం, ఆయా గ్రామ ప్రజల అభివృద్ధి కోసము రోజుకు 24 గంటల ప్రజాసేవ చేసిన ఘన చరిత్ర ఈ భారతదేశంలో సర్పంచి వ్యవస్థకు ఉన్నదని చెప్పక తప్పదు. కాబట్టి ఇలాంటి సర్పంచులు, ప్రజల చేత ఎన్నుకోబడిన సర్పంచులు గత 5 సంవత్సరాలు ఆ యొక్క గ్రామాల ప్రజల కోసమే అహర్నిశలు కృషి చేసి వారి అభివృద్ధి కోసము కృషి చేసిన సందర్భం, అదేవిధంగా తమ జేబు నుండి ఖర్చు పెట్టుకొని ఎంతోమంది సర్పంచులు గ్రామాభివృద్ధి చేయడంలో ప్రధాన పాత్ర పోషించిన సందర్భం. కాబట్టి అలాంటి సర్పంచ్ వ్యవస్థ మాజీ అయిన తర్వాత ఎంతోమంది మాజీ సర్పంచులు ఆర్థికంగా, రాజకీయంగా, మానసికంగా కృంగిపోయి ఈ రోడ్డున పడ్డ పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. కాబట్టి ఇలాంటి మాజీ సర్పంచులను నాటి నుంచి నేటి వరకు కూడా ఏ రాజకీయ పార్టీలు కానీ పాలక పార్టీలు కానీ పట్టించుకోకపోవడం చాలా బాధాకరమైన విషయము. అందుకే ఈ తెలంగాణ మాజీ సర్పంచుల సంక్షేమ సంఘం అనేది గత 6 సంవత్సరాల కాలంలో ఏర్పాటు చేసుకొని ఈ యొక్క మాజీ సర్పంచుల యొక్క సమస్యల మీద అనేక మార్లు పోరాటం చేస్తూ ప్రభుత్వాల వినతులు, విన్నపాలు ఇచ్చుకున్నప్పటికీ కూడా ప్రభుత్వం స్పందించకపోవడము చాలా ఇంకా బాధాకరమైన విషయం. కాబట్టి అందుకే ఇప్పుడు ఈ రాజన్న శిక్షణ జిల్లా కేంద్రంలో మేము ఈ మాజీ సర్పంచుల యొక్క న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం శాంతియుతంగా పోరాటం చేస్తున్నప్పటికీ కూడా ఇక్కడి జిల్లా మంత్రి గారు ఏటీ రామారావు గారు ఇప్పటి వరకు అధికార యంత్రాంగాన్ని కానీ తమ పార్టీ ప్రతినిధులు కానీ మా యొక్క సమస్యల గురించి పట్టించుకొని వివరించకపోవడము చాలా దురదృష్టకర విషయం. కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఎంతోమంది మాజీ సర్పంచులు అప్పుల పాలైన సందర్భం, భూములు అమ్ముకున్న సందర్భం, అదేవిధంగా రోడ్డు పడ్డ పరిస్థితి, ఆత్మహత్యలు చేసుకున్న సందర్భం. కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మాజీ సర్పంచులందరికీ నెలకు 10,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని వెంటనే ప్రకటించాలని కోరుతా ఉన్నాం. అంతేకాకుండా ఎంతోమంది ఆర్థికంగా క్షీణించిపోయిన మాజీ సర్పంచులకు ఇప్పటికీ భూమి లేని మాజీ సర్పంచులు, అదేవిధంగా ఇల్లు లేని మాజీ సర్పంచులు ఉన్నారు. కాబట్టి వెంటనే తక్షణ సహాయం కింద ప్రభుత్వం ఆదుకోవాలని కూడా తెలంగాణ మాజీ సర్పంచుల సంఘం నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఎంతోమంది ఆర్థికంగా క్షీణించిన సందర్భంలో వైద్యం చేసుకోలేని మాజీ సర్పంచులకు అదేవిధంగా ఎత్తుకాటు నుంచి ఆధ్వర్యక వైద్యాన్ని కూడా ప్రభుత్వం అందించాలని కోరుతూ ఉన్నాం. అదే కాకుండా ఇప్పటి వరకు కూడా
ప్రభుత్వ సంక్షేమ పథకాలలో మాజీ సర్పంచుల యొక్క పాత్ర ఎంతో గణనీయం. కాబట్టి ఇలాంటి మాజీ సర్పంచులు ఇప్పటికీ గ్రామ ప్రజల సంక్షేమాన్ని, అదేవిధంగా గ్రామ ప్రజల యొక్క కరుణ కోసం కూడా జిల్లా మండల కేంద్రాల్లో కూడా ఎంఆర్ఓ ఆఫీసులో కానీ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కానీ వచ్చి తమ కళ్ళు ఏనంలో మాజీ సర్పంచుల పాత్ర కీలకం. కాబట్టి ఈ జిల్లా కేంద్రంలో ప్రతి జిల్లా కేంద్రంలో మాజీ సర్పంచుల యొక్క ఒక కమ్యూనిటీ భవన్ అని కూడా ఏర్పాటు చేయాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇదే మాజీ సర్పంచుల యొక్క న్యాయమైన డిమాండ్ను ఈ ప్రభుత్వము వెంటనే పరిష్కరించాలని, ఒకవేళ పరిష్కరించని ఎడల ఈ రాబోయే సాధారణ ఎమ్మెల్యే ఎన్నికలలో మాజీ సర్పంచుల సంఘం నుంచి కూడా ప్రతి జిల్లా కేంద్రంలో కానీ ప్రతి అసెంబ్లీకి నీవు 100-200 మంది తప్పకుండా ప్రథమంగా ఈ సిరిసిల్ల నియోజకవర్గంలో 100 మంది మాజీ సర్పంచులతో మేము అసెంబ్లీ స్థానాలకు పోటీ చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని కూడా ఈ ప్రభుత్వానికి హెచ్చరిక విస్తరిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ ప్రభుత్వం గుర్తిస్తే మంచిదే, కానీ గుర్తించని ఏదైనా తప్పకుండా దీనికి మా యొక్క ఈ సిరిసిల్ల నియోజకవర్గంలో 100 మంది మీ మాజీ సర్పంచులము ఈ యొక్క నియోజకవర్గ స్థానానికి పోటీ చేయడానికి మా సంఘం నుంచి కూడా మేము నిర్ణయం చేసుకోవడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా కేటీ రామారావు గారు స్పందించి వెంటనే మా సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ మాజీ సర్పంచుల సంఘం నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం.